పై కారులో అనుమానాస్పద స్థితిలో మెడికో రచనారెడ్డి చనిపోయింది. నెల రోజుల్లో మెడికో రచనారెడ్డి పెళ్లింది. ఇంతలోనే ఆమె చనిపోవడంతో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఔటర్ పై కారులో విగత జీవిగా కనిపించింది రచన. ఖమ్మం మమతా పీజీ కాలేజీలో ఆమె మెడిసిన్ చదువుతోంది. ప్రస్తుతం బాచ్పల్లి మమతా కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తుంది. అయితే రచనారెడ్డి ఏ విధంగా చనిపోయిందనే అంశంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన రచనారెడ్డికి సంబంధించి ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి సంగారెడ్డి సీఐ స్పందించారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సుమారు 9:30 ప్రాంతంలో ఒకటి 100 కాల్ వచ్చింది. ఓఆర్ఆర్ కిష్టారెడ్డిపేట ఓఆర్ఆర్ మీద ఒక లేడీ కార్లో అన్కాన్షియస్ అయి ఉంది అని చెప్పి కాల్ రావడం జరిగింది. ఆ కాల్ మీద ఇమీడియట్గా అక్కడికి స్పాట్కి రష్ అయ్యి వెరిఫై చేస్తే ఒక లేడీ తన కార్లో అన్కాన్షియస్ అయి ఉంది. ఆమె చేతికి ఒక క్యాండ్లా ఇంజెక్షన్ పెట్టుకొని ఉంది. తన వివరాలు తెలుసుకుంటే ఆమె పేరు రచనారెడ్డి, తండ్రి ప్రకాష్ రెడ్డి, వీళ్ళు హెచ్ఐజీ ఆర్సీపురంలో ఉంటారు. ఈ అమ్మాయి వయసు 26 సంవత్సరాలు. మమతా మెడికల్ కాలేజీలో పీజీ చేస్తుంది డాక్టర్గా. మమతా హాస్పిటల్ బాచ్పల్లిలో ఇంటర్న్ చేస్తుంది. మార్నింగ్ ఇంట్లోంచి హాస్పిటల్కి వెళ్తాను బయలుదేరడం జరిగింది. ఆమె మార్గ మధ్యలో తను మరి ఇంజెక్షన్ తీసుకుందో లేదో ఏదో గుర్తు తెలియని ఇంజెక్షన్ తీసుకుంది. దానివల్ల అన్కాన్షియస్ అయితే ఆమెను హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. మమతా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు ఈవినింగ్ 4:30 ప్రాంతంలో లేడీ చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన డెడ్ బాడీని ఇమీడియట్గా ప్రాంతీయ గవర్నమెంట్ హాస్పిటల్కి పోస్ట్ మార్టం నిమిత్తం షిఫ్ట్ చేసిన ఇంకా వాళ్ళు పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మెడికో రచనారెడ్డి మృతి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు పోలీసులు. నెల రోజుల్లో మెడికో రచన పెళ్లి ఉంది. ఇంతలోనే ఆమె చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే ఔటర్పై కారులో విగత జీవిగా రచన కనిపించింది. ఖమ్మం మమతా పీజీ మెడికల్ కాలేజీలో ఆమె చదువుతోంది. ప్రస్తుతం బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తుంది. అయితే రచనారెడ్డి మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పెట్రిషియా లైవ్లో అందిస్తారు. ఈ పెట్రిషియా, ఔటర్ రింగ్ రోడ్డుపై మెడికో అనుమానాస్పద మృతికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఔటర్ రింగ్ రోడ్ పైన అనుమానాస్పదంగా మెడికల్ స్టూడెంట్ రచన వికటి జీవిలాగా చనిపోయిందని కూడా చెప్పొచ్చు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన సమయంలో వెంటనే హుటాహుటిగా తనని హాస్పిటల్కి తరలించారు. అప్పటికే తను అన్కాన్షియస్ స్టేట్లో తను ఇంజెక్షన్ తీసుకుందా, మరి ఎవరైనా ఇచ్చారా, మరి అక్కడ ఏం జరిగింది అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉంది. మమత ఏదైతే తను చదువుతుందో మమత బాచుపల్లిలో ఉన్న మెడికల్ కాలేజ్లో తను ఇంటర్న్షిప్ చేస్తుంది. మరి ఔటర్ రింగ్ రోడ్కి ఎందుకు వెళ్ళింది, కారులో అనుమానాస్పదంగా ఎలా చనిపోయింది అనేది పూర్తి వివరాలు ఇంకా తెలియనున్నాయి. తల్లిదండ్రులు కూడా ఊరు నుంచి ఇప్పటికీ పటాన్చెరు మెడికల్ హాస్పిటల్కి రానున్నారని కూడా సమాచారం వస్తుంది. తనకి మ్యారేజ్ కూడా లాస్ట్ ఇయర్ నవంబర్లో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ మార్చికి వాళ్ళు పెళ్లి పెట్టుకోవడం అంత సంతోషం ఉన్న వేళల్లో మరి ఇది ఎలా జరిగింది అనేది ఇంకా పెద్ద షాకింగ్గా ఉంది తల్లిదండ్రులకి. అసలు తను చాలా సంతోషంగా ఉంది, నవంబర్లో ఎంగేజ్మెంట్ జరిగింది, మార్చిలో పెళ్లి పెట్టుకున్నాం, అసలు ఏం జరిగిందో అనేది ఇంకా పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవైపు చూస్తే ఏదైనా లవ్ ప్రాబ్లం ఉందా, లేదంటే తల్లిదండ్రులకి చెప్పలేక తను అలా చేసుకుందా, లేదంటే ఇంకా ఏంటి అనేది పూర్తి వివరాలు ఇంకా తెలియనున్నాయి. కానీ ఇది ఒక సస్పీషియస్ అని చెప్పొచ్చు. ఎలా మృతి చెందింది అనేది ఇప్పటివరకు ఇంకా తెలియనుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, అయితే మెడికో అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు పెట్రిషియా, అంటే ఆమె బలవన్మరణానికి పాల్పడిందా లేదంటే వేరే కోణంలో ఏమైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు? దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఔటర్ పోలీసులు ఏం చెప్తున్నారు? అక్కడ ప్రస్తుతం ఇదైతే పోలీసులు అయితే అనుమానం ప్రధానంగా మృతి చెందిందని కూడా చెప్తున్నారు. అంటే సస్పీషియస్గా చనిపోయిందని కూడా చెప్తున్నారు. పూర్తి వివరాలు అయితే ఇంకా రానున్నాయి. కానీ తన బాడీలో మాత్రం ఒక ఇంజెక్షన్ చేసుకున్నట్టు అయితే పోలీసులకు అక్కడ తన దగ్గర అయితే ఒక ఇంజెక్షన్ అయితే దొరికింది. మరి అక్కడ ఎవరైనా తనని హత్యా ప్రయత్నం చేస్తారా, లేదంటే తను తనంతలు తానే మృతి చెందిందా, లేకపోతే ఏంటి అనేది పూర్తి వివరాలు ఇంకా తెలియనున్నాయి. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే ఇంకా చేరుకోలేదు. తన బాడీ మాత్రం పోస్ట్మార్టం పటాన్చెరు దగ్గర ఉంది అని చెప్పొచ్చు. ఇంకా కుటుంబ సభ్యులు ఎవరు కూడా అక్కడ ఇంకా చేరుకోలేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది పటాన్చెరు ఔటర్ పై కార్లో అనుమానాస్పద స్థితిలో మెడికో రచనారెడ్డి మృతి చెందింది. దీనికి సంబంధించి ప్రస్తుతం సంచలనం రేపుతోంది. నెల రోజుల్లో మెడికో రచన పెళ్లి ఉంది. ఇంతలోనే ఆమె చనిపోవడంతో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అయితే ఔటర్పై కారులో విగత జీవిగా కనిపించింది రచన. ఆమె కారులో ఓ ఇంజెక్షన్ కూడా పోలీసులు కనుగొన్నారు. అయితే
రచనారెడ్డి బలవన్మరణానికి పాల్పడిందా లేదా ఎవరైనా హత్య చేశారా అనే కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మమత పీజీ కాలేజీలో మెడికల్ చదువుతోంది. ఇక ప్రస్తుతం బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తుంది. అయితే